హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎఫ్బిటీవీ. నందమూరి నటసింహం బాలకృష్ణ తాజాగా అఖండ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. సింహ లెజెండ్ తర్వాత బోయపాటి శ్రీను బాలయ్య కాంబినేషన్లో వస్తున్న చిత్రం కావడంతో ఈ మూవీపై మొదటి నుంచి భారీ అంచనాలున్నాయి. అగారో గెటప్లోనే బాలకృష్ణ ట్రైలర్స్లోనే మాస్కు పూనకాలు తెప్పించాయంటున్నారని తేలిపోయింది. దీంతో ప్రేక్షకులు కూడా ఈ సినిమాపై చాలా నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకాలను ఈ సినిమా ఎంతవరకు క్యారీ ఫార్వర్డ్ చేసింది, అంచనాలను అందుకుందా, అసలు ఈ అఖండ కథ ఏంటి, బాలయ్య గర్జన థియేటర్స్ని షేక్ చేస్తుందా, విలన్గా శ్రీకాంత్ సెట్ అయ్యాడా, తెరపై బాలకృష్ణ ప్రజ్ఞ జస్వాల్ కాంబినేషన్ పండిందా వంటి విషయాలు ఇప్పుడు చూద్దాం. అసలు ఈ సినిమా కథ ఏంటి. మురళీకృష్ణ ఓ ఊరికి పెద్ద, రైతులకు పేదలకు అన్యాయం జరిగినా అడ్డుకుంటుంటాడు. రాయలసీమలో ఫ్యాక్షన్ వ్యవహారాలకు ముగింపు పలికి శాంతి స్థాపన చేయాలనేది అతని ధ్యేయం. వాటిని చూసి ముచ్చటపడిన కలెక్టర్ శరణ్య అతనితో ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత ఇద్దరు పెళ్ళాడి వైవాహిక జీవితం మొదలు పెడతారు. ఒక కూతురు పుడుతుంది. వాళ్ళ జీవితం చాలా హ్యాపీగా గడుస్తుంది. ఈలోగా ఆ ప్రాంతంలో అక్రమంగా గనుల త్రవ్వకాలతో మాఫియాగా ఎదిగిన వరదరాజన్కు అడ్డెళ్తాడు మురళీకృష్ణ. అతన్ని ఎదురిస్తాడు. దాంతో మురళీకృష్ణను ఎలాగైనా పక్కకు తప్పించాలని ప్లాన్ చేసిన వరదరాజులు తనకున్న రాజకీయ పలుకుబడితో మురళీకృష్ణను ఓ తప్పుడు కేసులో ఇరికించి జైలుకు పంపించేస్తాడు. దాంతో వరదరాజులకు అడ్డే లేకుండా పోతుంది. పనిలో పనిగా మురళీకృష్ణ భార్య శరణ్యను సస్పెండ్ అయ్యేలా చేస్తాడు. వాళ్ళ కూతుర్ని చంపడానికి ప్రయత్నిస్తాడు. ఇలా వరదరాజుల వల్ల మురళీకృష్ణ కుటుంబానికి పెద్ద ప్రమాదం ఏర్పడుతుంది. అప్పుడు వీరిని రక్షించడానికి, ధర్మాన్ని ప్రతిష్ఠించడానికి, నీచులకు బుద్ధి చెప్పడానికి అఖండ ఎంట్రీ ఇస్తాడు. అప్పుడేం జరిగింది, అఖండకు మురళీకృష్ణకు సంబంధం ఏమిటి, ఎవరి అఖండ, చివరకు ఏమైంది, అలాంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. బాలయ్య బోయపాటి కాంబోలో వచ్చిన గత చిత్రాల స్క్రీన్ ప్లే ఈ సినిమా మొహమాటం లేకుండా ఫాలో చేసింది. ద్విపాత్రాభినయం నుంచి దమ్మున్న డైలాగులతో మాస్కు నచ్చే ఇంటర్వెల్ బ్లాక్లో చెలరేగటం ద్వారా ఈ సినిమా వాటిని ఆశించే వారికి ప్యాకేజీగా అందించింది. ఆ విషయంలో సినిమా సక్సెసే అయ్యింది. అయితే అభిమాని కానివాడు ఈ సినిమా సీన్స్ గురించి చెప్పాలంటే కాస్త మొహమాట పడాల్సి వస్తుంది. ఇంటర్వెల్ దాకా ఫస్ట్ హాఫ్ యావరేజ్ సీన్స్తో నడుస్తుంది. అఖండ క్యారెక్టర్ కోసం జనం ఎదురు చూసేలా చేయడం కోసం బోయపాటి వాడిన ట్రిక్ ఏమో, ఈ సినిమాని రక్షించేవాడు ఏడి అనుకున్నప్పుడు అఖండ ఎంట్రీ భారీ ఫైట్, ఇంటర్వెల్ బ్లాక్. ఇక ఆ పాత్ర చుట్టూ అల్లిన సీన్స్తో సెకండ్ హాఫ్ కొన్ని సీన్స్లో శివతాండవం చేయిస్తాడు. తమన్ కూడా ఈ సీన్స్కు అదిరిపోయే బీజియం ఇచ్చాడు. అలాగే కొంత బోర్ ఉంటే కానీ బొమ్మ పండదు అనుకున్నాడేమో, హీరోయిన్తో వచ్చే సీన్స్లో బోర్ నింపేశాడు. ఏదేమైనా సరైన గెటప్, మామూలు సినిమా లుక్ని మార్చేయడం అంటే ఇదే. ఇక ఈ మాస్ మేనియా మధ్యలో కథ వెతకడం అంటే అఖండలో అఖండ దీపం గురించి వెతికినట్లే. కొన్ని మాస్ సీన్స్ అనుకొని వాటిని తన రెగ్యులర్ ఫార్మాట్లో స్క్రీన్ ప్లేలో సెట్ చేసేశారు. దాంతో బాలయ్య గెటప్ తప్పిస్తే ఇదో లెంగ్దీ రొటీన్ బోయపాటి యాక్షన్ డ్రామా, క్లైమాక్స్ అయితే అందరూ ఊహించగలిగేలా మామూలుగా ఉంది. తమ సినిమా కోసం ఎదురుచూసే అభిమానుల కోసం రాసుకున్న యాక్షన్ డ్రామా. బాలయ్య శ్రీకాంత్ ఎలా చేశారు, నందమూరి నటసింహం బాలయ్య ఈ మధ్యకాలంలో ఫుల్ ఎనర్జీతో దూసుకెళ్ళిపోతున్నారు. ఆహా ఓటీటీలో అన్స్టాపబుల్ అంటూ దూసుకుపోతున్న బాలకృష్ణ తాజాగా అఖండ సినిమాలో కొత్త గెటప్తో అదరకొట్టాడు. అఖండ అనేది బాలయ్య తప్ప ఎవరికీ ఈ గెటప్ వేసిన సెట్ కాదేమో అన్నట్టు ఉన్నారు. ఇక బాలయ్య డైలాగుల గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది, అయితే ఆ ఫైట్స్ మధ్య కాస్తంత కథ ఉంటే బాగుండును అనిపిస్తుంది. ఇక మాస్ పాత్రలు చేయడం బాలకృష్ణకి కొత్త ఏమీ కాదు, కానీ ఈసారి మాత్రం తనలోని విశ్వరూపాన్ని చూపించారు. అఘోరాగా బాలకృష్ణ మాస్ ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ ఇచ్చారు. ద్వితీయార్థంలో బాలయ్య ఉగ్రరూపం కనిపిస్తుంది. ముఖ్యంగా జై బాలయ్య సాంగ్తో అయితే బాలయ్య వేసిన స్టెప్పులు మామూలుగా లేవు. చూసారు కదండి, మరొక మూవీ రివ్యూతో వచ్చే ఎపిసోడ్లో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.